తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ మా ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఈసారి పోటీ ఎక్కువైంది. ఇప్పటికే 5 సభ్యులు బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వాతావరణం వేడెక్కేలా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మా మస్కబారింది అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్నాను కాబట్టి ఎవరికి మద్దతిస్తాను అనే విషయంపై స్పందించడం కరెక్ట్ కాదని అన్నారు నరేష్. ఇక మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎవరికి మద్దతిస్తారు అనేది వారి పనితనం, వ్యక్తిగత కారణాలు బట్టి ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదని నరేష్ చెప్పారు. మా ప్రతిష్ట మసకబారిందని నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు బాధ పెట్టాయన్నారు. చెడు ఉంటే చెవిలో చెబుతాం, మంచి ఉంటే మైక్లో చెబుతాం అని గతంలో చిరంజీవి గారు అన్నారని, మా గురించి తప్పుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవచ్చనే నిబంధనల్లో ఉందని, చిరంజీవి కృష్ణంరాజు వంటి పెద్దలు ఉన్నా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక తాను మా అధ్యక్షుడైన తరువాత చాలా కష్టపడి పనిచేశాను అని, సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించానని, మా సభ్యులు 16 మరణిస్తే 24 గంటల్లో వారికి 3 లక్షల బీమా అందించామని నరేష్ అన్నారు. లాక్డౌన్ టైంలో కరోనా బాధితులకు సాయం నిమిత్తం 14 లక్షలు మా అకౌంట్లో జమ చేశామని చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారని, పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతాయని ఈ సందర్భంగా అన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినా తాను గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేసిన నరేష్, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తాను పోటీ చెయ్యను అని, యంగ్స్టర్స్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇక మా ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే గొంతు నులివేసినట్టుగా నాగబాబు అన్న మాటలతో తాను ఏకీభవించను అని, బీజేపీ లాంటి నేషనల్ పార్టీకి అధ్యక్షుని ఏకగ్రీవం చేస్తారని, అలాంటిది మా అధ్యక్షుడు ఏకగ్రీవం అయితే తప్పేంటని నరేష్ ప్రశ్నించారు. ఇక మా బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తాను అని మంచు విష్ణు చెప్పడం అభినందించాల్సిన విషయమని, దానికి తన వంతు సాయం కూడా చేస్తాను అని నరేష్ అన్నారు. ఇక ప్రకాష్ రాజ్కు చిరంజీవి మద్దతు ఉంటుందని నాగబాబు మాత్రమే చెప్పారని, పెద్ద అయినా చిరంజీవి దీనిపై ఇంకా స్పందించలేదు కదా అని నరేష్ చెప్పుకొచ్చారు.